ఈరోజు దిశా చట్టం అమలుకు కావలసినటువంటి ఏర్పాట్ల గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ దిశా చట్టంలో ప్రతి జిల్లాలో కూడా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలి అనే దానికి సంబంధించి ప్రతి కోర్టుకు 2 కోట్ల రూపాయల మేరకు నిధులు అవసరమవుతాయని, వారం రోజుల్లోపు ఆ నిధులను సమకూర్చి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు సంబంధించి ఈ దిశా చట్టం అమలు చేయడానికి సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ను కూడా నియమించాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. అంతేకాకుండా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో, మన రాష్ట్రంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఒకటే ఉంది, దాన్ని బలోపేతం చేస్తూ ఇంకా అదనంగా 3 ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ను కూడా ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి 23 కోట్ల రూపాయల నిధులు కూడా వెంటనే మంజూరు చేయించమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్లో పనిచేయడం కోసమని 176 మంది సిబ్బంది అవసరమవుతారు. దానికి కూడా జనవరి 1న నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నారు. ఆ 176 మంది సిబ్బందిని కూడా వెంటనే నియమించేందుకు తగిన రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా వన్ స్టాప్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బలోపేతం చేస్తూ దానికి కావలసినటువంటి ఒక ఉమెన్ ఇన్స్పెక్టర్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి ఆదేశించడం జరిగింది. మహిళా పోలీస్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో, ప్రతి జిల్లాలో కూడా ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఉంది. ఆ మహిళా పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక డిఎస్పీ స్థాయి అధికారిని, అదేవిధంగా 3 ఇన్స్పెక్టర్లు, 4 డేటా ఎంట్రీ ఆపరేటర్స్ను కూడా తీసుకొని మహిళా పోలీస్ స్టేషన్లు కూడా బలోపేతం చేసి మహిళల సమస్యల మీద ఎవరైతే పోలీస్ స్టేషన్కు వస్తారో వారికి సత్వర న్యాయం జరిగేదాకా కూడా వాటిని బలోపేతం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఇవన్నీ కూడా దానికి కావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తక్షణమే మంజూరు చేసి రాబోయేటువంటి 2 నెలల్లో ఈ నిర్మాణాలన్నీ పూర్తి చేసుకుని వాళ్ళ ఎవరైతే రిక్రూట్మెంట్ ఉందో దాన్ని కూడా తక్షణం పూర్తి చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఈ దిశా చట్టం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక భరోసాని ఇచ్చే విధంగా, మరి ప్రతి ఇంట్లో కూడా ఒక సోదరుడు ఉంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళకు ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఏ విధంగా స్పందిస్తారో గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా స్పందించి దిశా చట్టాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఇవ్వడమే కాకుండా సత్వరం ఆ చట్టం అమలులోకి వచ్చి మహిళలు న్యాయం పొందే విధంగా దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా త్వరితగతిన పూర్తి చేయమని ఆదేశించడం జరిగింది. ప్రత్యేకించి ఈ దిశా చట్టాన్ని పర్యవేక్షించడం కోసం ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కూడా ప్రత్యేకంగా నియమించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. మేడం, ఇది చట్టం వేస్తే చేశాము కానీ దీనికి చాలా ప్రతిబంధకాలు ఉన్నాయని, ఇది ప్రైమరీ కానీ కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రపతి ఆమోదం కూడా కావాల్సిన అవసరం ఉందని. అవునండి, మనం శాసనసభలో ప్రవేశపెట్టాము, శాసన మండలిలో కూడా ఆమోదం పొందింది, తర్వాత దాన్ని రాష్ట్రపతి గారి ఆమోదానికి కూడా పంపించడం జరిగింది. అది ఎప్పుడైతే గెజెట్ వస్తుందో అప్పటి నుండి ఈ చట్టం అనేది మనకు అమల్లోకి వస్తుంది. దానికి కొంత టైం పడుతుంది. ఈలోపే ఆ చట్టాన్ని మనము పగడ్బందీగా అమలు చేయడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మనం పూర్తి చేసుకోవడానికే కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకోవడానికి మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది మహిళల యొక్క భద్రత మీద. ఖచ్చితంగా దిశ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయడానికి కావాల్సిన పూర్తి స్థాయి మద్దతు ప్రభుత్వం ద్వారా అధికారులకు కానివ్వండి, కోర్టులకు ఏర్పాట్లకు కానివ్వండి పూర్తి స్థాయిలో ఇవ్వడం జరుగుతుంది. కేబినెట్ రేపు జరుగుతుందండి. ఎవరైతే ఆందోళన చేస్తున్నారో మరి వాళ్ళందరూ కూడా ఆందోళన విరమించాలని కూడా కోరుకుంటా ఉన్నాము. రేపు కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం యొక్క నిర్ణయం ఏంటన్నది తెలియపరచిపోతూ ఉన్నారు కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన లేదు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అంటే కాదు మేడం, రాజధానికి సంబంధించిన దాంట్లో ఇక్కడే ఉంచాలి, అవసరమైతే మీరు వేరే ఏదన్నా మార్చుకోండి కానీ రాజధాని ఇక్కడే ఉండాలని అంటున్నారు. మీరు ఈ ప్రాంత
వాసి ఏమనుకుంటున్నారు మేడం, అంటే ప్రజల మనోభావాలు ఏ విధంగా ఉంటాయి, మీరే అనుకుంటారు? ఏదైనా ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామండి. ఒక్క నిమిషం.